హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెంటక్క మీకోసం చాలా అంటే చాలా స్పెషల్ తీసుకొచ్చిందనమాట. ఏంటి అంటారా, నేను ఈరోజు పోచంపల్లి వచ్చానమాట. ఆ పోచంపల్లి దగ్గర మగ్గాలు అన్నీ మీకు అన్ని ఇక్కడ ఏమేమి ఉంటే ఒక చీర తయారవటానికి వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు, ఏంటి అవన్నీ కూడా ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు వివరించడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. అయితే శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందామా. హాయ్ అండి శ్రీనివాస్ గారు. అయితే మీరు నా కోసం అయితే మాత్రం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అయితే ఒక చీర తయారవడానికి దానికి ఫస్ట్ అసలు ఏంటి, ఇక్కడ మీకు చక్క పెట్టుకున్నారు కదా, ఇది ఈ మీరు చూసిన ఈ పోస్టర్లో ఒక చీర తయారవడానికి ఎన్ని భాగాలు ఎలా ఎన్ని ఎన్ని పార్ట్స్ ఉంటాయో ఈ ఒక్క పోస్టర్లో మీకు అర్థమైపోతుంది. దాని గురించి నేను వివరించి వివరంగా చెప్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ బాక్స్లో వచ్చేసి అది ప్యూర్ మల్బరీ సిల్క్. ఇది మనకు బెంగళూరు నుంచి రావడం జరుగుతుంది. ఇది ఇందులో ఈ సిల్క్ని వచ్చి చాలామంది మామూలుగా ఎన్ని ప్లేస్ ఉంది ప్లే అంటారు, ఒక థ్రెడ్లో ఒక నాలుగు ఐదు ప్లే థ్రెడ్స్ కలిపితే ఒక మిక్సింగ్ ఒక థ్రెడ్ అవుతుంది, దాన్ని ఫైవ్ ప్లే అంటారు. ఇది మీ పోచంపల్లి సిల్క్ వాడేది ఫైవ్ ప్లే, ఇది ప్యూర్ సిల్క్. ఎక్కడ మనకు ఒక సింగిల్ థ్రెడ్ కూడా మిక్సింగ్ ఉండదు. అలా మనకు బెంగళూరు నుంచి వచ్చిన రా సిల్క్ని సెకండ్ బాక్స్లో అలా మనం దాన్ని బాయిల్ చేసుకోవడం జరుగుతుంది. అలా బాయిల్ చేయడం ద్వారా దానికి ఉన్న డస్ట్ కానీ ప్లస్ మాకు తయారు చీర తయారు చేయడానికి కావాల్సిన థ్రెడ్ని ఏ విధంగా అలా తయారు చేసుకుంటాం. అలా బాయిల్ చేసిన తర్వాత అలా థర్డ్ బాక్స్లో ఉన్న వైట్ కలర్గా మారిపోతుంది. అది మనకు అనుగుణంగా మనకు చీరకు తయారు అయ్యి అనుగుణంగా థ్రెడ్ తయారవుతుంది. నెక్స్ట్ ఆ ఫోర్త్ బాక్స్ వచ్చేసి ఆ థ్రెడ్ వచ్చేసి 52 మీటర్స్ లెంత్ ఉంటుంది. 52 మీటర్లు ఉన్న వార్ప్ దాన్ని వార్ప్ అంటారు. ఆ వార్పులు వచ్చేసి అలా మనం ఏమైనా పోగులు అలా చాపుకొని క్లియర్గా మొత్తం ఎక్కడ తగిన థ్రెడ్ సీట్ ఏం లేకుండా క్లియర్ చేసుకొని మనకు కావాల్సిన మెటీరియల్ని తయారు చేసుకుంటాం. ఆ 52 మీటర్స్ లెంత్లో మనకు చీర ఒక చీర వచ్చేసి 5.5 గజాలు ఉంటుంది. 5.5 మీటర్స్ అంటారు. అందులో బ్లౌజు పళ్ళు రెండు వస్తాయి. దానికి కావాల్సిన మార్కింగ్ మనం కూడా అక్కడే చేయడం జరుగుతుంది. మామూలుగా కొందరు కస్టమర్లు ఏమంటారంటే నాకు సింగిల్ శారీ కావాలి ఇలా చేసిస్తారా అంటారు. కానీ అలా సింగిల్ శారీ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ 52 మీటర్ల థ్రెడ్లో ఒకటేసారి మనం ఫస్ట్ ఏడు చీరలకు కావాల్సిన రంగులు అనేది ముందే డై చేసుకుంటాం. కాబట్టి అలా సింగిల్ శారీ చేసుకోవడానికి కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కానీ డిజైన్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ ఉంటుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ బాక్స్లో వచ్చేసి అలా మనం పైదాంట్లో కలర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఐదో బాక్స్లో చూస్తున్న దానిలో మనం అచ్చు అంటారు. అచ్చుకు ఒక మినిమం 3000 పోగులు ఉంటాయి పట్టు దారాలు. అలా మనం ఒక్కొక్క దానికి జాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా ఒక రోజు మొత్తం జాయింటింగ్కి టైం పడుతుంది. నెక్స్ట్ అదంతా 52 మీటర్లు ఉన్న చీరకు సరిపోయేంత ప్రాసెస్ అదొక ఫస్ట్ భాగంలో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏడవ బాక్స్లో మీరు చూస్తున్నారా, అక్కడ అది వచ్చేసి డిజైన్. మనం మామూలుగా పొచ్చంపల్లి డిజైన్ అన్న ఏనుగు పిట్ట పాన్ పటాల రాజస్థానీ డిజైన్ అంటారు. అలా మనం ఆ మార్పు చేస్తున్న ప్రాసెస్ అనేది అది అక్కడ మనం దాని మీద మార్పు చేసుకున్న తర్వాత ఇలా మీరు చూసిన 8వ బాక్స్లో అక్కడ రబ్బర్లతో ఇలా మార్పు చేసుకుంటున్నారా, మనకి ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ని ఒక సైడ్ క్లోజ్ చేసుకొని ఇంకో సైడ్ ఓపెన్ చేస్తారు థ్రెడ్ని. ఎందుకంటే ఒక వైట్ కావాలంటే వైట్ ఎల్లో ఉన్న ఎగ్జాంపుల్ అనుకోండి, ఎల్లో కలర్ కావాలంటే వైట్ని క్లోజ్ చేసుకుంటారు. వైట్ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్లో మనకు బాయిల్డ్ చేసిన కలర్లో అలా మనకు రంగుని అద్దుతున్నారు. మీరు చూస్తున్నారు ఒక సైడ్ ఎల్లో ఉంది, ఒక సైడ్ బ్లాక్ కలర్ రబ్బర్తో మార్క్ చేసి ఉంది. ఎందుకంటే ఎల్లో కలర్ కావాలన్నప్పుడు ఆ ఎల్లోని వదిలేసి మిగతా పార్ట్స్ అంతా రబ్బర్తో కప్పిపడేస్తారు. ఇప్పుడు ఎల్లో అయిపోయింది. నెక్స్ట్ వైట్ కావాలన్నప్పుడు ఈ ఎల్లోని క్లోజ్ చేసేసి ఆ కట్టిన రబ్బర్ని వదిలేస్తే వైట్ కలర్ ఉంటుంది. అక్కడ వైట్ నెక్స్ట్ వైట్ కాకుండా ఏ కలర్ అయినా కావాలంటే దాన్ని డై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదంతా డైయింగ్ ప్రాసెస్ అంటారు. ఇది మొత్తం చేతితో ఉంటుంది. ఎక్కడ మిషన్స్ వాడరు. మామూలుగా అందరూ మిషన్ వాడతారు అంటారు, కానీ మిషన్ ఇందులో ఎక్కడ ఉండదు, మొత్తం చేతితో ఉంటుంది. నెక్స్ట్ అలా తయారు చేసిన డైయింగ్ చేసిన లాస్ట్లో వచ్చేసి మీకు 10వ బాక్స్లో చూసారా, అలా కలర్స్ కలర్ కనబడుతుంది. దాన్ని చిట్కీలు అంటారు. ఇది ఏంటి అంటే ఇక్కడ ఈ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ఆ మొగ్గం చేస్తున్నారు కదా, ఆ మొగ్గ మీద కావాల్సిన డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఈ 10వ బాక్స్లో చూస్తున్నారు. మీకు ఇక్కడ చూసారా ఒకటి బ్లూ కలర్ ఎల్లో గ్రీన్ ఎలా ఉన్నాయా. అలా అయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్లో ఇలా వచ్చిన తర్వాత 6 నెంబర్ 6th నెంబర్లో ఆమె అలా కండలు చుట్టుతున్నారు కదా, అలా చుట్టి చిన్న కండ ఊసలు అంటారు. అలా ఊసలు చుట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఇలా 11వ బాక్స్లో వీవింగ్ చేస్తున్నారా, అక్కడికి వస్తుంది. ఆ వీవింగ్ చేసే ప్రాసెస్ లాస్ట్ స్టేజ్. అక్కడ నుంచి మనకు 12వ శారీ వచ్చేస్తుంది బయటికి. ఇది మొత్తం ప్రాసెస్ ఒక చీర తయారవడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అది కూడా చూద్దామా, అది ఎలా రెడీ అవుతుంది ఏంటి అనేది కూడా. అయితే ఇదంతా కూడా మేము లైవ్ లో చూస్తాం. 52 మీటర్స్ లెంత్ అని చెప్పాను కదండి, ఇదే మొత్తం. ఇలా మొత్తం మనం డై చేసుకున్న చూడండి, ఇక్కడ రెడ్ బ్లాక్ కనబడుతుంది కదా. ఈ బ్లాక్ వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది, పళ్ళు లేదా బ్లౌజ్ వస్తుంది. ఇది మొత్తం శారీకి వస్తుంది.
ఇలా డై అయిన తర్వాత మనం మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉండదు, ఇక్కడ కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో అంచులో హంస, మధ్యలో దీన్ని నవరంగ డిజైన్ అంటారు, నవరత్న అంటారు, నవరంగ అంటారు. ఈ డిజైన్ కాకుండా నాకు ఎలిఫెంట్ బర్డ్ కానీ లేకపోతే పాన్ పటోలా కానీ ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలన్నప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ కలర్ చేంజ్ చేసుకోవడం మాత్రం ఉండదు, డిజైన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చీర కావాలంటే డిజైన్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. మీకు 7 చీరలు కావాలన్నప్పుడు, మీకు ఎలాంటి కలర్లు కావాలి, ఎలాంటి డిజైన్ కావాలన్నప్పుడు మాత్రం అలా ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే 7 సారీస్ ఆర్డర్ ఇస్తారు ఒకసారి అంటే, మీరు ఎగ్జాంపుల్ ఒకటైతే కస్టమైజ్ చేయడానికి ఛాన్స్ లేదు. 8 చీరలు ఉన్నప్పుడు 8 చీరలు, 3 చీరలు అంటే మిగతా 4 చీరలు కొందరు నచ్చొచ్చు, కొందరు నచ్చు. 8 చీరలు మేమే తీసుకుంటాం, మాకే కావాలంటే అలా ఎన్ని ఆర్డర్ అని ఇచ్చి చేయించుకోవచ్చు. ఇదంతా సెట్ అవుతుంది. మీరు చూస్తారు అక్కడ వైట్ దారం, అది అలా వైట్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన రంగును మనం సెట్ చేసుకుంటాం. అంచులో పింక్, మధ్యలో బ్లూ కానీ, దీని మీద మల్టీ కలర్ కూడా వేసుకుంటారు. ఇప్పుడు బ్లాక్ మీద వేరే వైట్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, మల్టీ కలర్ కూడా వేసుకొని చేసుకోవడానికి ఛాన్స్ ఉంటారు. ఇదంతా పట్టే, ఇది ప్యూర్ సిల్క్, ప్యూర్ పట్టు, మలబరీ పట్టు. ఎక్కడ ఒక సింగిల్ థ్రెడ్ కూడా మిక్సింగ్ ఉండదు, 100x100 ప్యూర్ సిల్క్. దీని ఫైవ్ ప్లే అంటారు. మేము సిల్క్ మార్క్ కార్డు ఉంటుందో, సిల్క్ మార్క్ కార్డు కూడా యూజ్ ఇస్తాం. ఇది లాస్ట్ చివరి భాగం, మనం తయారు చేస్తున్న మెటీరియల్ లో అంతా రెడీ అయిన తర్వాత ఇలా మగ్గం మీదకి వస్తుంది చీర. ఇది చివరి భాగం, ఇక్కడ చీర తయారైపోతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేరుగా కస్టమర్ లేదా షాప్ దగ్గరికి వెళ్తుంది. నేనే నేస్తున్నాను చీర. ఈ చీర మీకు ఎవరికైనా కావాలా? రెడీ బాగుంటుంది. అంటే ఇక్కడ ఏం డిజైన్ రాదు, చేనేత కార్మికుల్లో కలిసిపోయాను అనమాట. నేను చాలా నిజమండి బాబు, అసలు లాగుదాం అంటే భయం ఉంది. చీర నాకు పాడైపోతుంది రాదా? ఓకే, నా కాళ్ళు కింద ఆనట్లేదండి, అందుకనే వాళ్ళు ధైర్యంగా నాకు ఇచ్చేసారనమాట. అయితే మీరు పాపం వీళ్ళ కష్టం మాత్రం చాలా అంటే చాలా అండి. అసలు ఇందులో దిగటానికే నాకు అసలు చాలా భయం వేసింది అనమాట ఫస్ట్. తర్వాత అసలు వాళ్ళు ఇలా లాగేస్తానే ఉన్నారనమాట, చేతులు కూడా ఎంత నొప్పి పుట్టిపోతాయో అసలు. అయితే వాళ్ళ అంత కష్టపడుతున్నా మనం ఒక 100 తగ్గిరా, 200 తగ్గిరా, మనం ఎలా అడుగుతాం? నిజంగా కదా అసలు. అది మాత్రం నాకైతే అసలు ఎప్పుడు కూడా నేను అసలు పొరపాటున ఒక బేరం ఆడకూడదు చేనేత కార్మికుల దగ్గర అని నేనైతే డిసైడ్ అయిపోయాను. అయితే మీరు కూడా ఇక్కడ వచ్చి కనుక మీకు కొనుక్కుంటే కనుక, ఏమండి శ్రీనివాస్ గారు, ఇక్కడకేను మనం షాపింగ్ మాల్స్ లో కొంటాం కదా, అక్కడ ఏమన్నా రేటు తేడా ఉంటుందా? మీరు షాప్కి వెళ్ళినప్పుడు బేరం అడగండి పర్వాలేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం బేరం అసలు అడగద్దు. అయితే మీకు శ్రీనివాస్ గారి నెంబర్ ఇస్తాను, మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు
ఓకే కొరియర్ కూడా ఆ కొరియర్ చేసారు కొరియర్ మొత్తం ఆన్లైన్ ఇప్పుడు నేను ఆన్లైన్ చేసుకోవాలి అంటే గనక మీరు ఫోటోస్ పంపిస్తాము పంపిస్తారు అది కొరియర్ చేస్తాం చేసుకోవాలి లైవ్ లో ఒకసారి ఫోటో చూపిస్తాము లైవ్ లో సారీ చూపిస్తాము ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ ఓకే 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 అండి థాంక్యూ అండి శ్రీనివాస్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరైతే మాత్రం అయితే శ్రీనివాస్ గారి నెంబర్ నేను పెడతాను మీకు ఎవరైనా సరే మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ కూడా పంపిస్తారంట మీకు నచ్చిన చీర తీసుకోండి ఆయన నెంబర్కి ఫోన్ చేయండి ఓకే అండి బై ఫ్రెండ్స్ ఎలా ఉందో మాత్రం మీరు కామెంట్ రూపంలో పెట్టాలి ఓకే బై బై తయారైన పట్టు చీర స్టార్టింగ్ ఇందాక చూపించారు మీరు సేమ్ అదే ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ లో ఇది కలర్ వేరు ఓకే సేమ్ ఇది మీరు చూస్తున్నారు పళ్ళు ఇది బ్లౌజ్ 80 సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది అలా సరే మధ్యలో ఎల్లో అంచులో అంశ షూ బార్డర్ ఇది ఎంత ఇది 7000 7000 ఇందులో అది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్స్ అంచులో బర్డ్ వస్తుంది చిన్న సైజ్ వస్తుంది ఓకే ఓకే అదేమో సింగిల్ వచ్చింది ఇది ఇవన్నీ డబుల్ వీవింగ్ సారీ ఓకే ఓకే ఇది అంతేనా నా సార్ అన్ని థాంక్యూ